పాలన కాలంలో తెలంగాణలో అవినీతి పాలనే కొనసాగిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవి నరసింహారావు విమర్శించారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రాజెక్టులోనూ కమిషన్ల కోసమే తప్ప ప్రాజెక్టుని పూర్తి చేయడంలో మాత్రం వైఫల్యం చెందిందని అన్నారు. మహాకూటమిలో కూడా కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణకు వనరులున్నాయి, అవకాశాలున్నాయి, చక్కగా పనిచేసి అభివృద్ధికి రావాలి అన్న ప్రజల ఆకాంక్ష ఉన్నది. అయినా కూడా తగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు, అవినీతి మాత్రం విచ్చలవిడిగా జరిగింది అని అందరూ తెలుసుకున్న విషయమే, తెలిసిన విషయమే. ప్రతి ప్రాజెక్టులోనూ కమిషన్లు పర్సంటేజ్ వ్యవహారాలు తప్పితే అభివృద్ధి పైన కంటే కూడా పర్సంటేజీల పైనే దృష్టి పెట్టి ఇక్కడ రాజకీయం చేసిన, ప్రభుత్వం నడిపిన దాఖలాలు అందరికీ తెలిసినవే. ఇక ఈ ఎన్నికలు అన్నవి, ఇందులో ప్రధానంగా రెండే పార్టీలు, రెండే కూటములు ఉన్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ మహాకూటమి ఒకే వైపు ఉన్నాయి, అధర్మం వైపు వారున్నారు. మహాకూటమి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ఒక అధర్మ కూటమి, అవినీతి కూటమి అని అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ తనకు తానేదో వేరుగా చెప్తోంది, కానీ అది కూడా ఈ తానుకు చెందిన ఈ వ్యవహారాలకి, ఈ గూటికి చెందిన పక్షే టీఆర్ఎస్ కూడా. ఇదే కాంగ్రెస్తో జత కట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పనిచేసింది, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు కేసీఆర్ గారు. సో కాబట్టి ఇవన్నీ అవినీతిని ప్రోత్సహించే